హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 4 నుంచి ఎంసెట్, జూలై 5న నిర్వహించాల్సినటువంటి ఎంసెట్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సినటువంటి ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ఆగస్ట్ 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ వారికి పరీక్ష నిర్వహిస్తారు. ఎంసెట్తో పాటు పీజీ సెట్, ఈ సెట్ తేదీల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సెట్ బీఈ, బీటెక్ లేటరల్ ఎంట్రీ వారికి 3 ఆగస్టున, పీజీ సెట్ ఎంఈ, ఎంటెక్ వారికి 11 నుంచి 14 ఆగస్టున, ఐసెట్ అభ్యర్థులకు ఎంబీఏ, ఎంసీఏ వారికి 19 నుంచి 20 ఆగస్టు వరకు, లాసెట్ 3 సంవత్సరాల ఎల్ఎల్బి, 5 సంవత్సరాల ఎల్ఎల్బి వారికి మరియు ఎల్ఎల్ఎం వారికి 23 ఆగస్టున పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా జూలై 1 నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3:30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ప్రత్యక్ష బోధనకు పాఠశాలలకు హాజరు కానటువంటి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ బోధనను కూడా ఏర్పాటు చేస్తుంది. జూలై 20 నుంచి 6, 7 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్నారు. ఆగస్టు 16 నుంచి 3, 4, 5 తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 4 నుంచి 5 రోజులలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. వచ్చే వారంలో తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ రిలీజ్ చేయనున్నారు. నిన్నటి వరకు సందిగ్ధంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు పాఠశాలలకు హాజరు కావాలి అనేటువంటి అంశంపై క్లారిటీ వచ్చింది. 25 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంది. ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన 46 జీవోను అమలు చేస్తామని, అదేవిధంగా 30% ఫీజులను తగ్గించాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తులను ప్రైవేటు యాజమాన్యంతో చర్చిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. ప్రైవేట్ టీచర్లకు ఇచ్చే వృత్తిని కొనసాగించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో 2,08,697 మంది ప్రైవేట్ టీచర్లు ఇతర సిబ్బందికి కేవలం 2 నెలలే 2,000 రూపాయలు, 25 కేజీల బియ్యం ఇచ్చారని, జూన్ నెలలో 21 రోజులు గడిచినా ఇప్పటివరకు టీచర్లకు ఇవ్వాల్సినటువంటి వృత్తిని ప్రభుత్వము విడుదల చేయలేదని, వెంటనే వృత్తిని 25 కేజీల బియ్యాన్ని విడుదల చేయాలని, ఈ యొక్క వృత్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. విద్యా వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, వారి సర్వీస్ను రెన్యువల్ చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను వెంటనే విడుదల చేయాలని సోమవారం అనేక మంది విద్యా వాలంటీర్లు బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 1,615 స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ పోస్టింగ్లను ఇవ్వడం జరిగింది. నియామక వివరాలను రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. 6th జూన్లో 1,104 మందికి, 5th జూన్లో 511 మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. జూలై 1 వారంలోనే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాయిదా పడిన మరియు ఇప్పటివరకు ప్రకటించని రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలన్నింటినీ జూలై నెలాఖరులోగా నిర్వహించాలని, వేరే కోర్సులలో జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇన్ టైంలో ఈ పరీక్షలు నిర్వహించి రిజల్ట్ రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా యూనివర్సిటీలకు ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెట్ అభ్యర్థులకు ఊరట, టెట్లో ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు అవుతుందనే నిబంధనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో దేశంలో దాదాపు 20 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రయోజనం చేకూరింది. 2017లో తెలంగాణలో జరిగిన టెట్ పేపర్1కి 111,641 మంది అభ్యర్థులు హాజరు కాగా, దానిలో 57.37% మంది, అనగా 64,048 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్2కి 2,56,265 మంది పరీక్ష రాయగా, కేవలం 19.51% మంది, అనగా 49,997 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 2 సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో టెట్ను నిర్వహించలేదు.
ఎన్సిటిఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో లక్షలాది మంది టెట్ అభ్యర్థులకు ఊరట లభించింది. మహీంద్రా వర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీ అప్లైడ్ సైన్సెస్ హ్యూమానిటీస్ సోషల్ సైన్సెస్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను పిహెచ్డి ప్రోగ్రామ్స్లో అడ్మిషన్స్ చేపట్టినట్లు యూనివర్సిటీ వీసీ డాక్టర్ యాజులు వేడూరి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్30లోగా ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. జూలై 31న సిబిఎస్ఈ సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిన్న కోర్టుకు 2 బోర్డులు అఫిడవిట్ దాఖలు చేశాయి. మూల్యాంకనం పట్ల సంతృప్తి చెందినటువంటి విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరు కావచ్చని బోర్డులు తెలియజేశాయి. నల్గొండ జిల్లాకు చెందిన 10th పాస్ అయినటువంటి మహిళలకు ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ ఉచిత భోజన వసతి కల్పిస్తూ 30 రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడానికి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఇతర వివరణల కోసం 8639217622 అనే ఫోన్ నెంబర్కు సంప్రదించవలసి ఉంటుంది. హైదరాబాద్ నందున్న హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ 23-24 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. 23న ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 24వ తేదీన నాన్ టీచింగ్ పోస్టులకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. క్వాలిఫికేషన్ మరియు శాలరీ ఏఐసిటిఈ నిబంధనల ప్రకారంగా ఉంటాయి. ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు మీ రెజ్యూమ్ని hr@hmgi.ac.inకి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇతర వివరములు తెలుసుకోవాలనుకుంటే 9618111799కి ఫోన్ చేసి మీరు ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి 400 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతా ఉన్నారు. జూలై 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభిస్తుండగా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో అన్ని అనుబంధ బీఈడి కళాశాలల్లో 2017-2018 బ్యాచ్ల విద్యార్థుల మొదటి 2, 3, 4 సెమిస్టర్స్ బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్ మరియు 4వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ బీఈడి థియరీ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. 200 లేట్ ఫీజుతో 25 వరకు పొడిగించడం జరిగింది. మరి ఎవరైతే బీఈడి ఫీజు పే చేయాలనుకుంటున్న అభ్యర్థులున్నారో వారు www.telanganayuniversity.ac.inకి లాగిన్ అయి మీరు ఫీ పే చేయవచ్చు. ఇవి నేటి విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని సపోర్ట్ చేయండి.